अंदर की नमस्कार होम मात्यलु महमूद अली साहब श्रीनिवास यादव गारु श्रीनिवास गौड गारु रमणाचारी गारु इंका वच्चिन प्रमुखुलंदरिकी कुटुंब सभ्युलकी मुंदुगा नमस्कारं तेलियजेस्तू इवेळ मनं జాతి రత్నం లాంటి తెలంగాణ జాతి రత్నం లాంటి తెలంగాణనే భారత జాతి రత్నం లాంటి హిస్టరీచులు శ్రీ పివి నరసింహారావు గారి పూర్వ ప్రధాని 17వ వర్ధంతి మనం జరుపుకుంటున్నాం. రాష్ట్ర ప్రభుత్వం మన గౌరవ ముఖ్యమంత్రి గారి కేసీ గారి చొరవతో మనం లాస్ట్ ఇయర్ అత్యద్భుతంగా చక్కగా ప్రపంచ దేశాలకు తెలియజేసేటట్టుగా మనం శతజయంతి ఉత్సవాలు చేసుకున్నాము. అనేక పుస్తకాలు ప్రచురణ జరిగినాయి. అలాగే అనేక కార్యక్రమాలు అందులో అన్నిటికన్నా అత్యంత ముఖ్యమైనది మనకు ఈ లెంకరేజ్ రోడ్లో ఉన్న పివి గారి విగ్రహం. అలాగే విగ్రహం ఎత్తైన విగ్రహం, దాదాపు 24 ఫీట్లు ఉన్న ఆ విగ్రహం. ఐ థింక్ తెలంగాణలో అంత పెద్ద విగ్రహం ఇంకా ఏమీ లేదనుకుంటా, అదే పెద్ద విగ్రహం. ఆ తర్వాత నెక్లెస్ రోడ్ని అంతా పివి మార్గా చేయడము ప్రకటించడము. అలాగే దేశ దేశాల్లో అనేక కార్యక్రమాలు, కోవిడ్తో మనం బాధపడుతున్నా కూడా అనేక కార్యక్రమాలు మనం జరుపుకున్నాము జూమ్ ద్వారా. అంతేకాకుండా కౌన్సిల్లో మంచి పోర్ట్రేట్, పివి గారి పోర్ట్రేట్ కూడా మనం ఆవిష్కరించడం జరిగింది. అది చాలా చక్కటి విగ్రహం, చాలా చక్కగా, ఎంత చక్కగా ఉందంటే నిజంగా పివి గారు నడిచొస్తున్నారా అనంత బాత అద్భుతంగా చిత్రకారుడు చిత్రించారు. అది మన గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఆవిష్కరణ జరిగింది. అంతేకాకుండా మరి పివి గారి గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. మరి ఎటువంటి భుజబలము, ఎటువంటి అంగబలము, ఎటువంటి ఏమంటారు మన ఆర్థిక బలమే, ఇంకా ఎటువంటి ఇది లేక తన విద్వత్తుతో మాత్రమే ఈ దేశానికి ప్రధాని కాగలిగినాడు. అంటే తన చదువు, తన విద్య వల్ల, విద్వత్తు వల్ల మాత్రమే ఒక ప్రధాని కాగలడు అని చెప్పడానికి ఆయన ఇప్పటికీ ఉదాహరణనే. మనము ప్రతి పిల్లవాళ్ళకి, నెక్స్ట్ జనరేషన్కి ఆయన గురించి చెప్పడం అనేది మన విద్యుక్త ధర్మము. ఒక వ్యక్తి ఎంతవరకు ఎదగలడు అంటే ఒక చిన్న కుగ్రామంలో పుట్టి, అంటే వంగర లాంటి చిన్న పల్లెలో పుట్టి ఈ దేశానికి ప్రధాని కాగలడు అని చెప్పడానికి ఆయన మార్గదర్శకం, మన మనందరికీ మార్గదర్శకుడు ఆయన. తర్వాత తరానికి అనేక విధాలుగా, ఎన్ని విధాలంటే ఉపన్యాసాల ద్వారా చెప్తారా, లేదా ప్రచురణల ద్వారా చెప్తారా, మరి సాహితీ సభల ద్వారా చెప్తారా, రాజకీయ పరంగా చెప్తారా, ఎప్పటికీ ఆయన అందరికీ కూడాను ఆదర్శమే. ఒక్క తెలంగాణ కాదు, భారతదేశానికి మొత్తానికి కూడాను పివి గారు ప్రధాని అయిన సన్నివేశం మన అందరికీ తెలుసు. ఎటువంటి సన్నివేశంలో ఆయన ప్రధాని కాగలిగినారు, అప్పుడు ఆర్థిక పరిస్థితులు కావచ్చు, అప్పుడున్న దేశ పరిస్థితులు, రాజకీయ పరిస్థితులు కావచ్చు, ఇవన్నిటికీ ఒక చక్కటి మార్గం చూపించినారు ఆయన. ఆల్మోస్ట్ ఆల్ మనకు దేశం ఒక ప్రమాదపు అంచులో ఉన్న స్థితిలో దేశాన్ని ఒక ఆర్థిక పురోభివృద్ధిలో ప్రపంచ పటాల్లో నెలకొల్పిన మహానుభావుడు ఆయనను. ఆయన గురించి అంటే ఇంత చేయొచ్చున ఒక మనిషి అంటే నిజంగా చేయవచ్చును. ఎంత సింపుల్గా ఉంటారో అంత గొప్పగా ఆలోచిస్తారు, ఎంత సింపుల్ లివింగ్ అంత గొప్పగా ఆలోచన ఆధునికంగా కనిపిస్తారు. వస్త్రధారణలో ఎంత సింపుల్గా మన తాతగారేనేమో, మన నాన్నగారేనో, మన కుటుంబ సభ్యులు అనిపించేట్టుగా కనిపిస్తారు వ్యక్తిత్వం. కానీ చూడటానికి అలా కనిపిస్తారు, కానీ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కన్నా అడ్వాన్స్గా ఆలోచిస్తారు సాఫ్ట్వేర్ రంగంలో. అట్లాగే ఆధునికంగా ఒక 50 సంవత్సరాలకో 100 సంవత్సరాలకో సరిపోయే ఒక సంస్కరణలు చేయగలుగుతారు ఆయన. అంత గొప్ప మేధా సంపత్తి కలిగిన మహానుభావుడు, ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇలాంటి సందర్భాల్లో ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఒక్కరికి తెలియపరిచేలాగా తమ తమ మాధ్యమాల ద్వారా తెలియపరిచే అవసరం ఎంతైనా ఉంది, మనందరి మీద బాధ్యత ఉంది. అందుకు ముందుగా మన తెలంగాణ ప్రభుత్వం అనేక విధాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నిజంగా దీనికి కారణం మన ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న చొరవే. ఇప్పుడు ఎంతో దివ్యంగా మనం ప్రోగ్రామ్ నిర్వహించుకున్నాము. ఇలాంటి అనేక కార్యక్రమాలు ప్రతి నెల ఏదో ఒక 2-3 కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. ఇలాంటి చొరవ తీసుకున్నందు గారు మనం అందరం కృతజ్ఞతగా మనం ఉందాం. మరొకసారి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ నమస్కారం అందరికీ.